లోని చల్మెడ గ్రామంలో ఎస్ఏ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి, మిలాదున్ నబీ పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కొరకై పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి తప్పనిసరి పొందాలన్నారు. మండపాల నిర్వాహకులు పోలీస్ స్టేషన్ లింక్ ఫామ్ ను అప్లై చేసి అనుమతి పొందాలని, మండపాల వద్ద ఇద్దరు వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వినాయక విగ్రహ ప్రతిష్ట మొదలుకొని నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలనే బాధ్యత మండప నిర్వాహకులదే అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నడుచుకోవాలని, భక్తి శ్రద్దలతో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని గ్రామస్తులకు, యువకులకు సూచించారు. పూజ చేసే వరకు మాత్రం అందరు ఉంటారు, తర్వాత చూసినట్టయితే ఎవరు ఉండరు. దాన్ని క్లోజ్ చేస్తారు, రేకులు అడ్డం పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. అట్లాంటి చేయద్దు. ఇవ్వకుండా కానీ పెట్టినామంటే అక్కడ తప్పనిసరిగా ఒక నిగ్రహం పెట్టి మీరు అందరు కాలేజీ పోతే ఇక్కడ ఎవరుతారు? మరి మంచి షేడ్ అవుతుందా లేదా? అట్లాంటి దానికి అది ఏదన్నా అయితే తర్వాత బాధపడేదానికంటే ముందే ఉన్న దానిలలో ఎవరో తప్పనిసరిగా. అదేవిధంగా సీసీ కెమెరాల అవకాశం ఉంటే ఎప్పుడైనా